సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో 43,000 ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇది కార్మిక లోకానికి సంక్షేమ రాజ్యంలో చారిత్రాత్మకమైన రోజన్నారు. ఇందిరమ్మ రాజు సంక్షేమ రాజ్యంగా అడుగులు వేస్తుందని, కార్మిక లోకానికి కోటి రూపాయల ప్రమాద బీమా దేశంలో అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని బట్టి అన్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. నాకు తెలిసి 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇది ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజ్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు రాష్ట్రానికి వెలుగునిచ్చేటువంటి సింగరేణిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి కార్మికులుగా భావిస్తూ ఈ కార్మికుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం భావించి ఈ రోజు 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికి చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. కేవలం సింగరేణి కార్మికులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా అవుట్ సోర్సింగ్ గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకు కూడా దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది బహుశా ఇది దేశ చరిత్రలో ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యవస్థ ఇంతవరకు. అది కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మొట్టమొదటిసారి దేశానికి ఆదర్శంగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ మీద భారం పడకుండానే ఉన్నటువంటి వ్యవస్థల్లోనే మేము చేస్తున్నటువంటి డిపాజిట్లు కానీ లేకపోతే ఇతరత్వ ఇస్తున్నటువంటి వ్యాపారం కానీ వీటన్నింటినీ దృష్ట్యా ఉన్న అందుబాటులో ఉన్నటువంటి వనరులతోనే అదనంగా సింగరేణి వ్యవస్థ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చేసేటువంటి ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం అనేది ఒక విశిష్టమైనది, ఒక అద్భుతమైన కార్యక్రమంగా నేను భావిస్తాను. నాకు తెలిసినంత వరకు కార్మిక లోకానికి